హలో వ్యూయర్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూజన్ టీవీ. ఈరోజు వీడియో నాకు రిక్వెస్టింగ్ వీడియో ఇది, బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్స్ ఏమైనా చెప్పండి అని. సో బేబీస్ వెయిట్ గెయిన్ కోసం నేను ఈ కీర్ని ప్రిపేర్ చేశాను. నాట్ ఓన్లీ ఫర్ బేబీస్, అప్ టు 15 ఇయర్స్ కిడ్స్ వరకు మీరు దీన్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళు స్వీట్గా తింటే స్వీట్గా, లేకపోతే వితౌట్ స్వీట్ కూడా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఈరోజు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 1 బౌల్తోని సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను సగ్గుబియ్యం ఆల్రెడీ ఫ్రై చేసేసాను, ఇది గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే మెజరింగ్ బౌల్తో 1/2 కప్ రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని మనం వాష్ చేసి ఎండలో ఆరబెట్టిన తర్వాత వాటిని పాన్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అదే సగ్గుబియ్యం అయితే డైరెక్ట్గా తీసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ రైస్ని కంప్లీట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. కంప్లీట్గా అవి మీకు కలర్ చేంజ్ కనిపిస్తుంది ఫస్ట్కి ఇప్పటికి. సో వీటిని కూడా పక్కకు తీసి చల్లారనివ్వాలి. అండ్ నెక్స్ట్ 3rd ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి బార్లీ కూడా 1/2 కప్ తీసుకుంటున్నా. దీన్ని ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బార్లీ ఇవి. సో దీన్ని కొంచెం వేడి చేసుకొని దీన్ని కూడా పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటితో పాటుగా నట్స్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నట్స్ అంటే నేను కాజు, బాదాం, పిస్తా అండ్ వాల్నట్ తీసుకున్నా. వాల్నట్ 1-3 తీసుకున్నా, రిమైన్ అన్నీ 5-5 తీసుకొని ఫ్రై చేసుకున్నా. వీటిని కూడా మనము రైస్ వాటితో పాటు కంప్లీట్గా కూల్ డౌన్ అవ్వనిచ్చిన తర్వాత మనం వీటిని బ్లెండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. అయితే నేను కీర్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 1-2 ఇలాచీని కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసేసుకున్నాను. చెప్పాను కదా ఫ్లేవర్ కోసం ఇలాచీ యాడ్ చేశానని చెప్పి. బ్లెండ్ చేసుకునే ముందు ఇలాచీని యాడ్ చేసి దాన్ని కంప్లీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాం. బ్లెండ్ చేసుకున్న తర్వాత కూడా మనకి అది చాలా పౌడర్గా ఉండాలి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి. అందుకే నేను ఒకసారి జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత కూడా మనకి ఏదైతే హార్డ్గా కొంచెం రవ్వరవ్వలా ఉంటుందో అదంతటినీ కూడా మళ్ళీ తీసి మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నాక మళ్ళీ ఫిల్టర్ చేసుకోవడమే, ఇలా జల్లించుకోవడమే. ఇదంతటినీ తీసి మనము ఒక గ్లాస్ జార్లో కానీ, ఎయిటెడ్ జార్స్ ఉంటాయి కదా, వాటిలో కానీ స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట కూడా పెట్టుకోవచ్చు. 10-15 డేస్ అయితే బయట కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ క్వాంటిటీ 6 మంత్స్కి 3 మంత్స్కి అలా చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పటికప్పుడు మనకి కావాల్సినంత క్వాంటిటీ తీసి యూస్ చేసుకోవచ్చు. ఇక నేను గ్లాస్ జార్లో స్టోర్ చేసేసాను. దీంతో మనం కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే 1.5 గ్లాస్ పాలు నీళ్ళు కలిపి తీసుకున్నాను నేను. ఇది మనం బాయిల్ చేసుకోవడానికి, అంటే వీటిని మనము స్టవ్ మీద ఒక ప్యాన్లో కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని వీటిని మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఏదైతే పౌడర్ మిక్స్ ఉందో మన దగ్గర, ఆ పౌడర్ మిక్స్ని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఇందులో యాడ్ చేస్తే ఉండలు వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలాగ వాటర్లో మిక్స్ చేసుకొని ఆ లిక్విడ్ని తీసుకెళ్ళి ఆ పాలు నీళ్ళు మరిగిన తర్వాత దానిలో లంప్స్ లేకుండా వేసి మిక్స్ చేయాలి. ఇంతే ప్రాసెస్. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటారు. ఎవరైనా స్వీట్ తినే ఇష్టంగా తినే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కాస్త బెల్లాన్ని 1 ఇంచ్ పీస్, 2 ఇంచెస్ పీస్ని అయితే సరిపోతుంది 1 పర్సన్కి. దాన్ని కొంచెం వాటర్లోని మెల్ట్ చేసి బెల్లంని దాన్ని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోవడమే ఫైనల్గా. ఎందుకంటే మనం పాలతోని ఆల్రెడీ మరిగిస్తున్నాం కదా, బెల్లం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అందుకు నేను బెల్లం అన్నది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక చిన్న బెల్లం ముక్కని అయితే కరిగించి పెట్టుకున్నాను. మనకు ఆల్రెడీ వేడి దానిలో యాడ్ చేస్తాం కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది. నేను విత్ సాల్ట్ అంటే వితౌట్ బెల్లం 1 బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ బౌల్లో బెల్లం యాడ్ చేసిన ఈ కీర్ని చూపిస్తాను మీకు. మీరు కంపల్సరీ మీ ఇంట్లో పిల్లలకి ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అనుకునే పిల్లలు, చంటి పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా యూస్ చేయొచ్చు ఇది. సో ఇక్కడ నేను 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే చూపించాను. మీరు ఇంకేదైనా ఫ్లేవర్ ట్రై చేయొచ్చు అన్నా, లేకపోతే ఇంకేదైనా మీరు మోడిఫికేషన్స్ ఉన్నా, అలాంటివి ఏమన్నా మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చాలామందికి హెల్ప్ అవుతుంది కదా బేబీ ఫుడ్ అనేటప్పటికి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.